కొంచెం సేపు కరెంటు లేకపోతేనే విలవిల్లాడిపోతాం. అలాంటిది అల్లూరు సీతారామరాజు జిల్లాలోని 3 దశాబ్దాలుగా ఒక గ్రామం చీకటిలోనే మగ్గిపోయి జీవిస్తుంది. ఎంత కష్టం, ఎంత కష్టం! అడవిలోని గిరిపుత్రులకు ఎంత కష్టం! 30 ఏళ్లుగా విద్యుత్ లేని గ్రామం. అడవి బిడ్డలు జీవించడానికి కరెంటు లేదు, త్రాగడానికి సరైన మంచినీటి సదుపాయం లేదు. అన్నిటికీ లేదు, లేవు అని వినిపిస్తాయి. అయితే కష్టాలు, కన్నీళ్లు మాత్రం ఎల్లవేళలా ఆ గ్రామస్తులకు కనిపిస్తాయి. అదే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని తడికవావు గ్రామం దుస్థితి. అడవి బిడ్డలంటే అందరికీ అలసే. ఎన్నికల సమయంలో నేతలు వ్యాధులు విజృంభిస్తే అధికారులు చుట్టం చూపుగా వస్తారు, వెళ్తారు. తర్వాత వారిని పట్టించుకుని నాదుడే ఉండడు. విద్యుత్తు లేక త్రాగడానికి మంచినీరు లేక వారి అవస్థలు వర్ణనాతీతం. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ మండలాలలో చింతూరు మండలం ఒకటి. మోతుగూడెం మేజర్ గ్రామ పంచాయతీకి 7 కిలోమీటర్ల దూరంలో భద్రాచలం నుండి విశాఖపట్నం వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉంది తడికవావు గ్రామం. ఈ గ్రామం కరెంటు, నీరు లేక కొట్టుమిట్టాడుతుంది. సుమారు 30 సంవత్సరాల క్రితం ఒడిశాకు చెందిన ఒక గిరిజన తెగ ఈ తడికవాగు గ్రామానికి వలస వచ్చింది. సుమారు 13 కుటుంబాలు, వృద్ధులు, చిన్నపిల్లలతో కలిసి 30 మంది ఈ గ్రామంలో 30 సంవత్సరాల నుండి జీవిస్తున్నారు. ఈ 3 దశాబ్దాల నుండి ఈ గ్రామానికి కరెంటు సదుపాయం లేదు. గత ప్రభుత్వంలో ఎంతోమంది అధికారులకు మా బాధను విన్నవించుకున్న ఒక్క అధికారి కూడా స్పందించలేదు. ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా మా బాధను వెళ్ళవేసుకున్నాము. చింతూరు మండలంలో గ్రీవెన్స్లో స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి మా బాధను విన్నవించిన కనీసం ఏ ఒక్క అధికారి కూడా ఈ గ్రామాన్ని సందర్శించిన పాపానికి పోలేదు. అర్ధరాత్రి ఇళ్లలోకి విషసర్పాలు వస్తున్నాయని, చిన్నపిల్లలతో ఉన్నామని కన్నీళ్లు పెట్టుకుని వాపోతున్నారు ఈ గిరిపుత్రులు. గుక్కెడు మంచినీటి కోసం కన్నీళ్లు పెట్టుకుని మైళ్ళకు మైళ్ళు నడక సాగిస్తున్నారు. ఎంతో శ్రమించి బిందెడు నీళ్లు తెచ్చుకొని ఆ నీళ్లతో రోజంతా గడపవలసి వస్తుందని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. రహదారి పక్కనే 33 కేవీ లైన్ ఉందని, 1-2 కిలోమీటర్ల దూరంలో 11 కేవీ లైన్ ఉందని, 10 స్తంభాలు వేసి మా కరెంటు ఇప్పించగలరని మన్యం వాసులు తమ బాధను వెల్లబుచ్చుతున్నారు. అది చేస్తాం, ఇది చేస్తామని ఓట్లకు ముందు రాజకీయ నాయకులు మాట్లాడడం తప్ప తడికవాగు గ్రామాన్ని కనీసం అధికారులు వచ్చి సందర్శించిన పాపాన పోలేదు. విచిత్రం ఏమిటంటే వీళ్ళకి ఓటు హక్కు కూడా ఉండడం గమనార్హం. ఇప్పటికైనా ఈ కొత్త ప్రభుత్వం మా బాధను అర్థం చేసుకుని మాకు త్రాగడానికి నీరు, కరెంటు సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. కనీస వసతులకు సైతం నోచుకోలేక కష్టాల కడలిలో తేలియాడుతున్న ఈ తడికవావు గ్రామస్తుల దీనస్థితిపై అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు. మాది చింతూరు మండలం తడకవాగా గ్రామం పాదమడు కుటుంబాలు. ఇక్కడ ఉన్నాము, 30 సంవత్సరం నుంచి ఉంటున్నాము. తాగడానికి నీళ్ళు లేదు, ఉండడానికి కరెంటు లేదు. చీకటిలో చిన్న పిల్లలతో ఉంటున్నాము. పాములు, గెమ్ములు అన్ని దూరి వస్తున్నాయి. మంచి నీళ్ళు తాగాలంటే 5 కిలోమీటర్ల దూరం వెళ్ళేసి బిందెలు పట్టుకొని వెళ్ళేసి తీసుకువచ్చేసి అలా కష్టాలు పడుతున్నాము. మాకే కలెక్టర్ గారి దగ్గర వెళ్ళాము, 3 సార్లు లీటర్ పెట్టాము. 3 సార్లు లీటర్ పెడితే చేస్తామంటున్నారు. రాజకీయ నాయకుడులు కూడా ఓటులు ముందు ఇది చేస్తాము, అది చేస్తాము, కరెంటు చేస్తాము, మంచి నీళ్ళు చేస్తామని వస్తున్నారు. ఓటులు అయిపోయిన తర్వాత మా ఊరికి ఎవరు రావట్లేదు, మనం మాకే పట్టించట్లేదు. ఏ అధికారులు కానీ ఏ ఆఫీసర్లు కానీ మా ఊరికి వచ్చి చూడట్లేదు. మాకే మంచి నీళ్ళు, కరెంటు దయచేసి మా